తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మన 10వ తేదీన ఓటింగ్ అయిపోయింది. రేపు 14వ తారీఖు ఉదయం నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఈ కౌంటింగ్ సమయంలో మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే దాని మీద, ఎందుకంటే మన ఫలితం అంతా మన మీద ఆధారపడి ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న మార్జిన్లు ఉన్నప్పుడు అటు ఇటు తారుమారు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన దృష్టిని మరలించకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి ఒకసారి మీకు వివరిస్తాను. ముందుగా బ్యాలెట్ బాక్స్ తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేసే ముందు ఆ బ్యాలెట్ బాక్స్ మీద మన పోలింగ్ ఏజెంట్ వేసిన సీలు చెక్కు చెదరకుండా ఉందా లేదా అదొకటి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే దాంట్లో ఎన్ని ఇది ఉన్నాయి దాని మీద సీలు ఉన్న దాంతోపాటు సీలు అంతా చెక్కు చెదరకుండా ఉందా లేదా ఆ బాక్స్ నెంబరు మీ దగ్గర ఉన్న నెంబరు ఆ పోలింగ్ బూత్ లో ఆ బూత్ లో ఉన్న బాక్స్ నెంబరు మీ దగ్గర ఉన్న నెంబరు అక్కడ ఉన్న నెంబరు ట్యాలీ అయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అది ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అన్ని ఒక్కొక్క రౌండ్ కి దాంట్లో ఉన్న బ్యాలెట్లన్నీ తీసి అక్కడ పెట్టిన తర్వాత ఫస్ట్ లో ఏం చేస్తారంటే ముందు ఇప్పుడు బ్యాలెట్ ఎట్లా ఉంటుంది, రెండు మడతలు వేసి ఉంటుంది. దాంట్లో మొదట ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక మడత తీస్తారు. ఈ మడత మాత్రం తీసి ఇలా బాలుగా పెట్టి ఇలా పాతిక పాతిక కాడికి ఒక కట్ట కడతారు. ఇది ఈ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీరు చూసుకోవాలి ఒక బాక్స్, ఆ బాక్స్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి. సపోజ్ ఒక 500 పాతిక ఓట్లు వచ్చినాయి, 500 పాతిక అంటే 20-25 కట్ల గాడికి మీకు అది 500 అంటే ఒక 20 కట్లు ప్లస్ దానిపైన ఉన్నది ఇంకొక చిన్న ఆ 20-15 ఎన్ని ఉంటాయి అని అది లెక్క సరిపోవాలి. అది చూసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ లెవెల్ కి ఏం చేస్తారంటే మళ్ళా ఇది ఓపెన్ చేసుకొస్తారు. ఇక్కడ ఈ రెండో ఫోల్డర్ కూడా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత దీని ప్రకారం సార్ట్ అవుట్ చేస్తారు, విడగొడతారు. టీడీపీ ఉన్నాయి, టీడీపీ దాంట్లో అది వేరే ఒక్కోటి ఒక్కోటి అట్లా సార్ట్ అవుట్ చేసి వేరే చేస్తారు. దీంట్లో కూడా మీకు 25-25 కడతారు. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 25 మన ఓట్లు కట్టిన తర్వాత ఇది మన బ్యాలెట్ లోనే మనకు సంబంధించిన బాక్స్ లో పడుతుందా పడతలేదా, అంటే పక్క పక్కన ఉంటే మీరు అడగండి, దగ్గర దగ్గరగా ఉంటే ఎడగడం పెట్టమని అడగండి. బాక్స్ కొద్దిగా అటు ఇటు ఎడంగా పెడితే మనకి ఆ క్లారిటీ వస్తుంది, ఆ తేడా ఎక్కడనేది తెలుస్తుంది. కాబట్టి అది మనం అడగొచ్చు. ఎక్కడ ఈ టీడీపీకి సంబంధించిన కరెక్ట్ గా టీడీపీ బాక్స్ లో పడుతుందా పడలేదా అనేది చూసుకోవాలి. ఆ దాంతోపాటు ఇంకొకటి ఇక్కడ ఓటు వ్యాలిడిటీ వచ్చేటప్పటికి మనకి స్వస్తి గుర్తుంటుంది. ఇక్కడ ఇది చూడండి బ్యాలెట్ దీంట్లో స్వస్తి గుర్తుంది. అయితే పొరపాటున ఈ విధంగా మడతెడతాం వలన కింద కూడా పడింది ముద్ర. కింద ముద్ర పడితే ఇది క్లాక్ వైజ్ ముద్ర, ఏ గుర్తు మీద ఉంటే అది వ్యాలిడ్. కిందది కింద యాంటీ క్లాక్ వైజ్ లో పడుతుంది కాబట్టి అది ఆ అభ్యర్థికి చాలా సంబంధించదు. పైన ఏదైతే క్లాక్ వైజ్ లో పడిందో ఈ ముద్రే వ్యాలిడ్ ఒకటి. తర్వాత రెండోది ఇది ఎక్కడ ఇక్కడ ముద్ర పడినా ఇంకొక చోట ఏదన్నా చిన్న మార్పు ఉన్నా సరే ఈ ముద్రే వ్యాలిడ్. తర్వాత ఇది ఉంది ఇక్కడ మరి ముద్ర వేశారు, అయితే ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ముద్రే ఈ పక్కన పడింది, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఒకే దాని మీద రెండు ముద్రలు పడినా సరే ఇది వ్యాలిడ్. అట్లాగే ఇది దీంట్లో ఈ గాడి పైన పడింది ముద్ర, అంటే ఇది ఇక్కడ పడింది పైన దాని మీద పడింది, అయినా సరే ఇది చిన్న దీని కాబట్టి ఇది కూడా వ్యాలిడ్. ఇటువంటి ఏది వ్యాలిడ్ ఏది వ్యాలిడ్. అలాగే కౌంటింగ్ లో ఎక్కడా కూడా మనం దృష్టి మరలించకుండా ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఇదివరకు విలేజెస్ లో మన గ్రామాల్లో జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో కొన్ని కొన్ని చోట్ల జరిగింది ఏమనంటే 25 కట్టాల్సిన చోట టీడీపీ వాళ్ళు 27 కట్టి
ఆ వైసీపీ వాళ్ళ 23 కట్టారనుకోండి టోటల్ టాలీ అయిపోతుంది కానీ అక్కడ ఓటింగ్ లో మనకు అన్యాయం జరుగుతుంది మనకి తగ్గిపోతాయి కట్లో కాబట్టి ఇటువంటి జాగ్రత్త చూసుకోండి అట్లాగే ఏదైనా సరే మీకు మీరు అడగండి ఎట్లా మీకు చూపించాలి చూపించి ఇదిగోండి ఓటు ఏదైనా సరే ఇది మీకు చూపించిన తర్వాత వాళ్ళు కట్టేటప్పుడు కూడా 1 2 3 అని బయటికి చదివి కట్టమనండి ఆ విధంగా కట్టించిన తర్వాత మీరు 25 వచ్చిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత అది ఖచ్చితంగా మనకు సంబంధించిన ట్రేలో పడతందా పడతలేదా ఎక్కడ కూడా ఈ విషయంలో డైవర్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వాటిలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఏ విధమైన కన్ను మన్నించినా సరే మనకి తేడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తప్పు తప్పు మార్జిన్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఏది దేంట్లో మీకు అనుమానం వచ్చినా సరే మీరు అక్కడ ఉన్న వాళ్ళని అధికారుల్ని ప్రశ్నించవచ్చు అక్కడ ఎవరైనా వాళ్ళ పై అధికారులు ఉంటే వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు ఇటువంటి వాటిలో ఏ అన్ని మీకు సరిపోయి టాలీ అయితే తప్ప మీరు దేని మీద సంతకం పెట్టమాకండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఆల్ ది బెస్ట్ విజయం మందే ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం థ్యాంక్ యూ ఆల్.